చీకటిలో చంద్రబాబు నాయుడు చిదంబరాన్ని కలిసినప్పుడు ఎందుకు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఇదే మాట అడగల? చిదంబరం గారు వచ్చి మళ్ళీ అసెంబ్లీలో పార్లమెంట్ లోనే చెప్పాడు నన్ను చంద్రబాబు నాయుడు చీకటిలో కలిశాడు అని చెప్పి. ఆ రోజు ఎఫ్డిఐ ఓటింగ్ జరుగుతూ ఉంది, మన కళ్ళ ఎదుటనే చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభలో తన ఎంపీల చేత గైర్హాజరు చేయించాడు, మరి చీకట్లో చిదంబరాన్ని కలిశాడు. నేను 7 మంది ఎంపీలతో కలుస్తున్నా, కలిసిన తర్వాత ఏం కలిశాను అని చెప్పి మీకు నోటు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నా. పలానా నోటు మీద కలిశాను, పలానా నోటు నేను ఇచ్చాను, పలానా నోటు తీసుకోండి అని 7 మంది ఎంపీల చేత అందరం కలిసి కట్టుగా పోయాం. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కూడా కాదు, పూర్తిగా ఒక్కడే ఆయన సుజనా చౌదరి మాత్రమే ఒక కారులో వెళ్ళి అర్ధరాత్రి వేళ చీకట్లో చిదంబరాన్ని కలిసినప్పుడు, చిదంబరం పార్లమెంట్లోనే మళ్ళీ దాన్ని ఒప్పుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు ఆ రోజు అడగలేదు, చీకట్లో చిదంబరాన్ని ఎందుకు కలిసావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడగలేదు? ఏ నాయకుడైనా కూడా ఒక ఇంకొక పార్టీకి సంబంధించో ఇంకొక హై పొజిషన్లో ఉన్న నాయకుడిని కలిసినప్పుడు, ఇటువైపు ముఖ్యమంత్రిలో లేకపోతే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఏదైనా కలిసినప్పుడు డెలిగేషన్ ఇచ్చిన డెలిగేషన్ ద్వారా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక 5 నిమిషాల సేపు కాఫీ తాగి వాళ్ళతో పాటు కుశల ప్రశ్నలు వేసి ఇంటి దగ్గర పిల్లలు బాగున్నారా, పిల్లలు బాగా చదువుతున్నారా, పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఇటువంటి కుశల ప్రశ్నలు కూడా వేసి సంబంధాలు బాగుండాలి అని చెప్పి ఎవరైనా చూసుకునే వస్తారు సార్.